హాయ్ వ్యూవర్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు డిఎస్ ప్రతాప్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, కేంద్ర బడ్జెట్ గురించి గత వీడియోలో చెప్పినట్లుగా కేంద్ర బడ్జెట్ను 12 పార్ట్స్గా విభజించాం. వాటిల్లో మొదటి పార్టు వ్యవసాయం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనే టాపిక్ గురించి మనము ఫస్ట్ పార్ట్లో చర్చించడం జరిగింది. ఆ వీడియో కనుక మీరు ఇంతవరకు చూడకపోయినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చినాను, అక్కడి నుంచైనా చూడొచ్చు. లేదంటే యూట్యూబ్లో డిఎస్ ప్రతాప్ టెక్ అని సెర్చ్ చేసి కూడా ప్లేలిస్ట్లో కరెంట్ అఫైర్స్ అనే ప్లేలిస్ట్ నుంచి కూడా మీరు ఈ ఫస్ట్ పార్ట్ను చూడొచ్చు అనమాట. తర్వాత ఈరోజు సెకండ్ పార్ట్ చూద్దాము. ఫస్ట్ సెకండ్ పార్ట్లో మనం ఏమేమి టాపిక్ గురించి చర్చిస్తున్నాము ఈరోజు అంటే విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత, సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు మరియు ఉద్యోగిత, మౌలిక రంగము, రైల్వేలు, వాయు రవాణా అనే టాపిక్స్ గురించి చర్చిద్దాం. మొదట విద్య, ఆరోగ్యం, సామాజిక భద్రత. ఈ ఆర్థిక సంవత్సరంలో విద్య, వైద్యం, సామాజిక భద్రత రంగాలకు గాను మొత్తం 1.3 లక్షల కోట్లు ఖర్చు చేయాలని బడ్జెట్లో తెలపడం జరిగింది. మొదట విద్య గురించి చూసినట్లయితే వీటిలో ఈ విద్య విషయంలో మొదట చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది. అదేంటంటే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను సాధారణంగా గిరిజన ప్రాంతాల్లో నైపుణ్య విద్యను అందించడానికి ప్రస్తుతం ఉన్నటువంటి నవోదయ విద్యాలయాలతో పాటుగా ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను కూడా ఏర్పాటు చేయాలని బడ్జెట్ లో ప్రకటించడం జరిగింది. ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ఏంటి అంటే కళలు, సంస్కృతి, క్రీడలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణను ఇవ్వడానికి వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. వీటి ఏర్పాటుకు కూడా కొన్ని అర్హతలు నిర్ణయించడం జరిగింది. అవేంటి అంటే ఆ ఏరియాలో 50% ఎస్టీ జనాభా ఉండాలి. ఆ 50% లో కూడా 20,000 జనాభా తగ్గకూడదు అన్నమాట, గిరిజన జనాభా. వీటితో పాటుగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపన కూడా 2022 నాటికి పూర్తి చేయాలని కూడా బడ్జెట్ లో నిర్ణయించడం జరిగింది అనమాట. తర్వాత రైజ్ అంటే ఏంటంటే రీవిటలైజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ సిస్టమ్ ఇన్ ఎడ్యుకేషన్ బై 2022. రైజ్ అంటే ఏంటంటే రీవిటలైజింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సిస్టమ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది ఈ పథకం అనమాట. ఈ పథకం ఎందుకు అంటే దేశంలో ప్రముఖ విద్యా సంస్థలలో పరిశోధనలు మరియు పరిశోధన అవస్థాపన సౌకర్యాలు పెంపొందించడానికి కేంద్ర బడ్జెట్ లో ప్రకటించినటువంటి ఈ కొత్త పథకం అనమాట. ఈ పథకంలో భాగంగా 2018 నుంచి 2022 మధ్య 4 సంవత్సరాల కాలంలో ఖర్చు చేయ తలపెట్టిన మొత్తం ఎంత అంటే 100,000 కోట్లు అనమాట. అంటే ఈ రైజ్ పథకంలో మనకు ఎంత బడ్జెట్ ను కేటాయించడం జరిగింది అంటే ఈ 4 సంవత్సరాలకు గాను 100,000 కోట్లు కేటాయించారు. వీటి లక్ష్యం ఏంటి అంటే ప్రముఖ సంస్థల్లో పరిశోధన అవస్థాపన సౌకర్యాలు పెంపొందించడం అనమాట. రైజ్ యొక్క మీకు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ప్రముఖ విద్యా సంస్థలలో పరిశోధన అవస్థాపన సౌకర్యాలను పెంపొందించడము అనేది లక్ష్యమైతే దీనికి 4 సంవత్సరాలకు గాను కేటాయించిన మొత్తము 100,000 కోట్లు. తర్వాత పిఎంఆర్ఎఫ్ అనే పథకం అనమాట. పిఎంఆర్ఎఫ్ స్కీమ్ ఏంటి అంటే ప్రైమ్ మినిస్టర్ రీసెర్చ్ ఫెలోషిప్. ఈ పథకం మన దేశంలోని ఐఐటి, ఐఐఎస్సీలలో బీటెక్ చదివే విద్యార్థులను పరిశోధన వైపు ఆకర్షించడానికి ప్రవేశపెట్టినటువంటి పథకం అనమాట. దీంట్లో ప్రతి సంవత్సరం 1,000 మంది విద్యార్థులకు ఫెలోషిప్ ఇస్తూ వారిని పరిశోధన వైపు ఆకర్షింపచేయడమే ఈ స్కీమ్ యొక్క లక్ష్యంగా చెప్పుకోవచ్చు. దీన్ని టాలెంటెడ్ విద్యార్థులకు సంవత్సరానికి 1,000 మందిని సెలెక్ట్ చేసి వారిని రీసెర్చ్ వైపు మరల్చడానికి కృషి చేయడం జరుగుతుందన్నమాట ఈ స్కీమ్ కింద. తర్వాత దీంతో పాటుగా పాఠశాలల్లో 2022 నాటికి నల్ల బోర్డులకు బదులుగా డిజిటల్ బోర్డ్స్ ను ఏర్పాటు చేయాలని కూడా బడ్జెట్ లో తెలియజేశారు. తర్వాత ఆరోగ్యం విషయానికి వస్తే నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ దీని ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధులతో చేపట్టినటువంటి ఆరోగ్య భద్రతా కార్యక్రమమే ఈ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అనమాట. ఈ స్కీమ్ పరిధిలోకి 10 కోట్ల కుటుంబాలను అంటే దాదాపు 50 కోట్ల లబ్ధిదారులను తీసుకురావాలని ఈ బడ్జెట్ లో తెలియజేశారు. ఈ స్కీమ్ కింద కుటుంబానికి సంవత్సరానికి గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ స్కీమ్ ను మరో పేరుతో కూడా పిలుస్తారు, అదేంటంటే ఆయుష్మాన్ భారత్. దీని గురించి క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధులతో చేపట్టినటువంటి ఆరోగ్య భద్రతా స్కీమ్ ఏది అని అడగచ్చు. NHPS అంటే నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అనమాట. అలాగే నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కిందకి ఎంతమంది కుటుంబాలను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 10 కోట్ల కుటుంబాలు. ఎంతమంది లబ్ధిదారులు అన్నప్పుడు 50 కోట్లు వస్తుంది. తర్వాత ఒక కుటుంబానికి NHPS కింద గరిష్టంగా ఎంత ఖర్చు పెడతారు సంవత్సరానికి అంటే 5 లక్షల రూపాయల వరకు ఖర్చు చేస్తారు. ఈ స్కీమ్ కు ఉన్నటువంటి మరొక పేరు NHPS కు మరొక పేరు ఏంటి అంటే ఆయుష్మాన్ భారత్ అనమాట. తర్వాత టీబీ వ్యాధిగ్రస్తులకు వారి చికిత్స సమయంలో పోషకాహారం అందించడానికి ప్రతి నెల 500 రూపాయల పెన్షన్
అందించాలని చెప్పేసి ప్రభుత్వం 2018-19 ప్రాజెక్టు బడ్జెట్ లో పేర్కొనడం జరిగింది. ఖర్చు చేయడానికి గాను కేటాయించిన మొత్తం బడ్జెట్ ఎంత అంటే 600 కోట్లను కేటాయించడం జరిగింది. జిల్లా స్థాయిలో ఉన్నటువంటి వైద్యశాలలను ఆధునికీకరించి దేశవ్యాప్తంగా మొత్తం 24 వైద్య కళాశాలలను కొత్తగా మళ్ళీ రీస్టార్ట్ చేయాలా అని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఎన్ని కళాశాలలు అంటే 24 కళాశాలలు. టీబీ వ్యాధిగ్రస్తులకు ఎంత పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించారంటే 500 రూపాయలు. అలాగే టీబీ వ్యాధిగ్రస్తులకు 500 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి బడ్జెట్ ఎంత కేటాయించారు అంటే 600 కోట్లు కేటాయించడం జరిగింది. తర్వాత సామాజిక భద్రతా కార్యక్రమాల విషయానికి వస్తే నమామి గంగా అనే ప్రాజెక్టు మనకు ముఖ్యంగా చెప్పుకోదగ్గది. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా నదీ గర్భం పరిశుభ్రత, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, గ్రామీణ పారిశుద్ధ్యం మొదలైనటువంటి 187 ప్రాజెక్టులను నమామి గంగా ప్రాజెక్టులకు కిందికి పరిధిలోకి వస్తాయి. ఈ ప్రోగ్రాంకు గాను మొత్తం 16,713 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే ఈ గంగానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి 4,465 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటిస్తున్నట్టుగా కూడా ఈ మనకు బడ్జెట్ లో తెలియజేయడం జరిగింది అనమాట. ఈ నమామి గంగా ప్రాజెక్ట్ గురించి మనకు క్వశ్చన్స్ ఏ విధంగా రావచ్చు అంటే, దేశవ్యాప్తంగా నదీ గర్భం పరిశుభ్రత, మౌలిక సౌకర్యాల అభివృద్ధి, గ్రామీణ పారిశుద్ధ్యంపై స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైనా అడగచ్చు, నమామి గంగా ప్రాజెక్ట్ అవుతుంది. అలాగే నమామి గంగా ప్రాజెక్ట్ కోసం కేటాయించిన బడ్జెట్ అంత, నమామి గంగా ప్రాజెక్ట్ కింద ఎన్ని గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత గ్రామాలుగా ప్రకటిస్తున్నట్టుగా బడ్జెట్ లో తెలియజేశారంటే 4,465 గ్రామాలు అనమాట. తర్వాత ఆదర్శ జిల్లాల విషయానికి వస్తే దేశవ్యాప్తంగా వివిధ అభివృద్ధి సూచికలను ఆధారంగా చేసుకుని 155 జిల్లాలను ఆదర్శ జిల్లాలుగా రూపొందించాలని చెప్పేసి బడ్జెట్ లో తెలియజేయడం జరిగింది. తర్వాత ఇప్పుడు మనకు థర్డ్ అండ్ ఫోర్త్ టాపిక్స్ సూక్ష్మ మరియు మధ్య తరహా పరిశ్రమలు మరియు ఉద్యోగత అనే టాపిక్ అనమాట. దీనిలో సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణ సహాయము, మూలధనం, వడ్డీ రాయితీలు అందించడానికి 3,794 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. ముద్ర యోజన పథకం ద్వారా 3,00,000 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని కూడా కేంద్ర బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. 18-19 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా 70,00,000 కొత్త ఉద్యోగాలను కూడా ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే టెక్స్టైల్ రంగానికి కూడా 7,145 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇవి మనకు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు మరియు ఉద్యోగిత అనే టాపిక్ పైన పాయింట్స్ అన్నమాట. వీటిలో మనకు సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రుణ సహాయము, మూలధనం, వడ్డీ రాయితీలు అందించడానికి కేటాయించిన మొత్తం ఎంత అని అడగచ్చు, 3,794 కోట్లు అవుతుంది. అలాగే ముద్ర యోజన ద్వారా అనుగుణంగా ఇవ్వాలని ఎంత లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే 3,00,000 కోట్లు. అలాగే ఎన్ని ఉద్యోగాలు కొత్తగా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో 70,00,000 ఉద్యోగాలు అనమాట. తర్వాత మౌలిక రంగం విషయానికి వస్తే, మౌలిక రంగం దేశంలో రహదారులు, ఎయిర్పోర్ట్స్, రైల్వే, ఎయిర్పోర్ట్స్ మరియు అంతర్జల రవాణా మార్గాలు మొదలైనటువంటి మౌలిక సౌకర్యాలు అభివృద్ధి పరిచి మన దేశం యొక్క స్థూల జాతీయ ఉత్పత్తిని వేగవంతం చేయడానికి 50,00,000 కోట్లను ఖర్చు చేస్తున్నారు. మౌలిక రంగం అభివృద్ధికి మొత్తం కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 2.97 లక్షల కోట్లు అనమాట. టూరిజం విషయానికి వస్తే, ఐకానిక్ టూరిజం గమ్యస్థానాలు అనేటి ఒక కొత్త స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది. దేశంలో మొత్తం 10 ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో సమగ్ర మౌలిక వసతులు కల్పించడం ద్వారా పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధిపరచడానికి ఈ ఐకానిక్ టూరిజం గమ్యస్థానాలను ప్రకటించడం జరిగింది అనమాట. ఎన్ని అంటే 10 అనమాట. తర్వాత భారతమాల ప్రాజెక్టు ఫేజ్ 1 విషయానికి వస్తే, ఈ ప్రాజెక్టు లో భాగంగా దేశంలో 35,000 కిలోమీటర్ల పొడవున రోడ్లు నిర్మించాలని బడ్జెట్ లో తీర్మానించడం జరిగింది. మనకు క్వశ్చన్ ఏ విధంగా రావచ్చంటే, భారత్మాలా ప్రాజెక్ట్ ఫేజ్ 1 కింద ఎన్ని కిలోమీటర్ల పొడవున రోడ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారంటే 35,000 కిలోమీటర్లు. దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత అంటే 5.35 లక్షల కోట్లు. తర్వాత రైల్వే విషయానికి వస్తే, ఇది 6th టాపిక్. రైల్వే విషయంలో బడ్జెట్ లో చెప్పిన ప్రకారంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రైల్వేల మూలధన వ్యయం మొత్తం ఎంత అంటే 148,528 కోట్లు. ఈ టాపిక్స్ లో మనకు రైల్వే జాబ్స్ లో అడిగినప్పుడు మనకు ఈ టాపిక్స్ మీద బాగా డెప్త్ గా అడగడానికి అవకాశం ఉంటుంది. రైల్వే మూలధన వ్యయం ఎంత అన్నప్పుడు 148,528 కోట్లు. అలాగే ఈ చిన్న చిన్న పాయింట్స్ కూడా అడగచ్చు అనమాట, రైల్వేలోనే అడుగుతారు, మిగిలిన ఎగ్జామ్స్ లో ఇవి అడగకపోవచ్చు. ఇదేంటంటే, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కొత్త వ్యాగన్లు ఏర్పాటు చేయాలని పెట్టుకున్నారు అంటే 12,000 కొత్త వ్యాగన్లు, అలాగే 5,160 కోచ్లు, 700 లోకోమోటివ్లు సేకరించనున్నట్లుగా బడ్జెట్ లో తెలియజేయడం జరిగింది. వీటి గురించి రైల్వేలు మాత్రమే అడుగుతారు, ఎన్ని వ్యాగన్లు అడగచ్చు 12,000, ఎన్ని కోచ్లు అయినప్పుడు 5,160, ఎన్ని లోకోమోటివ్లు అన్నప్పుడు 700 లోకోమోటివ్లను ఈ ఆర్థిక సంవత్సరంలో సేకరించినట్లుగా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా 3,600 కిలోమీటర్ల పొడవున రైల్వే ట్రాక్ ను పునరుద్ధరించాలని కూడా లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అలాగే
600 పాత రైల్వే స్టేషన్లను కూడా పునర్నిర్మించినట్లుగా కూడా ఈ బడ్జెట్ లో తెలియజేశారు. తర్వాత క్లీన్ మై కోచ్, ఇది ఒక SMS ఆధారిత సర్వీస్ అన్నమాట, రైల్వే కోచ్ల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏంటంటే క్లీన్ మై కోచ్ అనేది రైల్వే ప్రయాణికుల కోసం ప్రారంభించినటువంటి కొత్త SMS ఆధారిత సర్వీస్ అన్నమాట. క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు అంటే, రైల్వే ప్రయాణికుల కోసం ప్రారంభించినటువంటి SMS ఆధారిత సర్వీస్ ఏంటి అన్నప్పుడు క్లీన్ మై కోచ్. అలాగే రైల్వే మిత్ర అనేది కూడా కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఇదేంటంటే రైల్వే కోచ్ లో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికుల కోసం ఎలాంటి ఇబ్బందులనైనా పరిష్కరించడానికి ఈ రైల్వే మిత్ర అనే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత 2019 చివరి నాటికి బయో టాయిలెట్స్ ను అన్ని రైల్వేల్లో రైల్వే కోచ్ల్లో ఏర్పాటు చేయాలని కూడా ఈ బడ్జెట్ లో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ సెకండ్ పార్ట్ లో లాస్ట్ టాపిక్ వాయు రవాణా విషయానికి వస్తే, వాయు రవాణాలో భాగంగా కొత్తగా ఒక NABH నహాబ్ అనేటువంటి నహాబ్ నిర్మాణ్ అనేటువంటి ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇదేంటంటే దేశంలో వాయు రవాణా సామర్థ్యం పెంచడానికి ఈ బడ్జెట్ లో NABH అనే కొత్త పథకాన్ని ప్రారంభించడం జరిగింది. NABH అంటే నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ ఫోర్స్ ఫర్ భారత్ నిర్మాణ్ అన్నమాట. నెక్స్ట్ జనరేషన్ ఎయిర్ ఫోర్స్ ఫర్ భారత్ నిర్మాణ్ అనేది ఈ NABH యొక్క అబ్రివేషన్ అన్నమాట. ఈ కార్యక్రమం ద్వారా ఒక సంవత్సరానికి 1 బిలియన్ ట్రిప్స్ నిర్వహణకు అనువైనటువంటి ఎయిర్పోర్ట్ సామర్థ్యాన్ని పెంపొందిస్తారు. ఈ విధంగా 1 బిలియన్ ట్రిప్ల సామర్థ్యాన్ని మనం చేరుకోవాలి అంటే ఎయిర్పోర్ట్ సామర్థ్యాన్ని 5 రెట్లు పెంచాల్సి అన్నమాట. ఇది దీని గురించి ఏ విధంగా రావచ్చంటే NABH గురించి NABH అబ్రివేషన్ అడగచ్చు. అలాగే NABH టార్గెట్ ఏంటి అంటే, 1 సంవత్సర కాలంలో 1 బిలియన్ ట్రిప్స్ నిర్వహణకు అనువైనటువంటి ఎయిర్పోర్ట్ సామర్థ్యాన్ని పెంపొందించడము. 1 బిలియన్ సామర్థ్యం మనం చేరుకోవాలంటే ఎయిర్పోర్ట్స్ ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సామర్థ్యాన్ని 8 రెట్లు పెంచాలని అడగచ్చు, 5 రెట్లు పెంచాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మనం లాస్ట్ ఇయర్ బడ్జెట్ లో కూడా ఉడాన్ అనే ప్రాజెక్ట్ గురించి తెలుసుకున్నాము. లాస్ట్ ఇయర్ ఉడాన్ ప్రాజెక్ట్ లో ఏంటంటే, దేశంలో వాయు రవాణా ద్వారా ప్రాంతీయ అనుసంధానం మరింత వృద్ధి చేయడానికి ఇది స్టార్ట్ చేయడం జరిగింది గత సంవత్సరంలో. ఈ ప్రాజెక్ట్ కిందనే మనము చిన్న చిన్న నగరాలను సైతం విమాన సర్వీసులు ప్రారంభించడం జరుగుతోంది. ఈ విధంగా ఉడాన్ ద్వారా 56 అనుసంధానంతో లేనటువంటి ఎయిర్పోర్ట్స్ ను, 31 అనుసంధానం లేనటువంటి హెలీప్యాడ్ లను అనుసంధానిస్తున్నట్లుగా బడ్జెట్ లో తెలియజేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇటీవల చిన్న చిన్న పట్టణాలకు సైతం ఎయిర్పోర్ట్స్ అనేది ఎయిర్పోర్ట్ అనేది రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ కడపటు హైదరాబాద్, కడపటు విజయవాడ అనేటివి కూడా మనకి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. అలాగే ఉడాన్ అంటే ఏంటి అంటే, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్. ఉడాన్ అంటే ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే ఉడాన్ అనమాట. ఇది ఫ్రెండ్స్ వాటి టాపిక్. ఈ టాపిక్ గురించి మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీ మెయిల్ కు ఫ్రీగా రావడంతో పాటుగా మీకు అలర్ట్ కూడా వస్తుంది అనమాట. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.